మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక. విద్యార్థినిలు వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనలో సత్తా చాటాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విభిన్న శైలిలో ప్రాజెక్టులు తయారు చేసి ఆదర్శంగా ఎదగాలని ఆకాంక్షించారు. తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సైన్సు ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలోని పలు డిపార్ట్మెంట్ విద్యార్థులు పలు ప్రాజెక్టులు ప్రదర్శించారు. దీనికి జిల్లా కలెక్టర్ శశాంక, కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మార్కుల కోసమే కాకుండా శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగపూర్వకంగా అర్థం చేసుకోవాలని సూచించారు. తమ సృజన్ను జోడించి నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలన్నారు. వైజ్ఞానిక శాస్త్రమే ప్రపంచాన్ని కుగ్రామం చేసిందని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధునాతన విధానాలను ఆవిష్కరించి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని సూచించారు. శ్రీ చైతన్య విద్యార్థి రాజేష్ రూపొందించిన మొబైల్ యాప్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ నరసింహ, కాకతీయ విశ్వవిద్యాలయ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ జ్యోతి, సైంటిస్ట్ డాక్టర్ సునీల్, ప్రిన్సిపల్ ప్రసాద్ రాజో, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.